నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో నెలల తరబడి తమ ఇళ్ల స్థలాల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు నేలపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మహిళలు తరువాత కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ తమ సమస్య పరిష్కారానికి నిరసన తెలిపారు. జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు. సంగం మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 150 మందికి అర్హత ఉన్నా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంటూ ఇటీవల కొద్ది రోజులుగా కార్యాలయం వద్దకు వచ్చి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం లేదంటూ బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఓ పక్క ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కల్పించమని చెబుతూ ఉన్నా కూడా సంగం మండలంలోని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాము 3 నెలలుగా ఈ ఆఫీస్ చుట్టూ ఇంటి స్థలాలు మంజూరు చేయమని తిరిగి తిరిగి విసిగి వేసారిపోయామని, దీంతో ఈ రోజు తహసీల్దార్ ఎదుట తమ నిరసన ఈ విధంగా తెలిపినట్లు బాధితులు తెలిపారు. ఇకనైనా తమకు న్యాయం జరగాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంగం మండలం తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న తమ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్తులతో మాట్లాడుతూ, మీ ఇండ్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి త్వరలో మీ ఇంటి స్థలం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయానికి వచ్చిన మహిళలు నిరసనను విరమించి అక్కడ నుండి వెళ్లారు. ఇకనైనా తమ సమస్య గురించి పట్టించుకుని తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఫారెస్ట్లో ఉన్నారు, ఇల్లు స్థలాలు లేవు. వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి లేవు లేమని ఒకటే పోడు. మళ్ళీ కాడకు వచ్చినా కూడా రామ్మోహన్ రావు గారు వచ్చి చూసి మాకు మీ స్థలాలు ఉన్నాయి చాలు, మీకు ఎందుకు కావాలని చెప్పి రాయకుండా వచ్చేసిన చూసుకోవడాను. ఇప్పుడు మాకు లేమని చెప్తున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు మాకు నమోదు చేసి మాకు ఇచ్చి చేసేడికి మీరు చెయ్యాలి. అది 15 లక్షలు దాకా ఇచ్చినాము, ఇచ్చినా కూడా వాళ్ళు దానికి శరణం లేదు. మొహన్ రావు సమాధానం చెప్పలేదు, యాంటస్ రావు సమాధానం చెప్పలేదు. ఎంఆర్ఓ కావాలంటే పెట్టిన తర్వాత పెట్టుకొచ్చి మోహన్ రావు చేయించినాము. వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు పొందించలేదు. ఉండేవాళ్ళు ఎవరు లేనివాళ్ళు మీరు సర్వే చేసి మళ్ళీ ఇచ్చేటిగా చేయండి. ఇప్పుడు ఇచ్చే స్థలాలు రద్దు చేయండి. ఇప్పుడు ఈ స్థలాల వరకు రద్దు చేసి సర్వే చేసి అప్పుడు మళ్ళీ స్థలాలు పంచండి. ఇప్పుడు మళ్ళీ పంచితే మటుకు మేము మటుకు మేము వచ్చి ధర్నా చేసే మటుకు ప్రభుత్వం చెప్పింది ఏది పేదోళ్ళకి ఇండి ఉన్నోడు కాదు, ఉన్నోడు కాదు తీసుకోండి పేదోళ్ళకి పెట్టమని ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చిన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉంటే పథకాలు మాకేం చెందటోలే. మీ దేని స్థలాలు, మీ పిల్లల స్థలాలు కావాలా దేనికి? ఏమి ఏడ వదిలిపెట్టలే. మా ఇబ్బాయి పిల్లకాయలు ఇద్దరు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి సమస్య. మా పిల్లడికి వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఏది పరిస్థితి అంటే మీ పిల్లకాయలు ఏడే వదులుకుంటే సాలదా? మీకు స్థలాలు కావాలా, మీకు ఎన్ని చూడాలా చెయ్యాలా, ఎవరు నీకు చెప్పింది దేని స్థలం అని చెప్పి వివరంగా అడిగినాడు. ఇప్పుడు కూడా కడుపులో అమ్మంటే దానికి మేమే సన్నిచ్చలేదు. కరెంట్ బిల్లు ఉంటాడు ఇల్లు లేదా? కరెంట్ బిల్లు ఉండేవాడు ఇల్లు ఉంటాయా? చెట్టు కింద ఉండేవాడు కూడా అడుక్కున్నాడు కూడా సార్. ఇప్పుడు కరెంట్ మేట తెచ్చి బిగించుకున్న ఏడు చీకట్లో కరెంట్ బిల్లు పెట్టుకుంటాడు. ఈ రోజు మీకు కరెంట్ బిల్లు ఉందని అయ్యిందంటే 5 ఎకరాలు చెప్పండి. సిబ్బంది నేర్పించి 3 రోజుల్లో నేను ఎంక్వైరీ చేస్తాను. సంగం మండలంలోని సంగం గ్రామంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పేసి వచ్చారో వాళ్ళందరికీ మేము ఎంపీడీఓ గారితో మాట్లాడి పంచాయతీ వైజ్ మీకైతే 3 సెక్రటేరియట్ ఉన్నాయి, సెక్రటేరియట్ వైజ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి మీ అందరికీ హౌసెస్ మళ్ళీ రీఎంక్వైరీ చేయించి ఎవరైతే లేరో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యలేక 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అందరికీ తెలియజేయడం.